జగన్ అంటే ఎందుకు అంత పిచ్చి నీకు, ఎందుకు పద్దాక స్టేటస్ లో పెడుతున్నావు వీడియోస్, డీపీ కూడా జగన్ వే పెడుతున్నావు అని అడుగుతున్నారు కదా. పిచ్చి కాదండి, పిచ్చి ప్రేమ జగన్ అంటే. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రేమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మా బతుకులు బాగుపడింది వైఎస్ఆర్ హయాంలోని. ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి, అన్న వస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి, ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. వచ్చాడయ్యో జగన్ సింహం సింగిల్ గా పుట్టించే సునామి, గెలిచాడయ్యో పోలింగ్ కొత్త పౌరుషం పరికింది. కానీ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు రైతన్న ఎదురు చూసేది జూన్ మాసం. ఆ జూన్ మాసం కన్నా ఒక నెల ముందు అంటే మే మాసంలోనే ఆ ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. నాకు ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం కోసం ఏ హాస్పిటల్ కైతే నేను పోతాను, అదే హాస్పిటల్లో అదే బెడ్ మీద పేదవాడు పడుకోవాలి, అదే డాక్టర్ల చేత ఉచితంగా ఆపరేషన్ పొందాలి. ఎందుకు ఈ మాటలని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడంతో మొగలైళ్ళు వ్యవహార శైలి నచ్చలేదా? ఒళ్ళో కూర్చోబెట్టుకో ముద్దలు తినిపిస్తారా ఇళ్ళకి? వీళ్ళు ఇయ్యాలి దీనికి ప్రతిపక్ష నాయకుడుగా నాతో ఏం పని అయ్యా? నాకు అర్థం కాలంలో నేనైనా ఉంటేనేమి, నేనైనా ఉంటేనేమి, నేనైనా లేకపోతేనేమి, నేనేమన్నా దీనికి పోతే నీకేమైనా అభ్యంతరమా? అమ్మాయి ఎవరు కొట్టేస్తా? జగన్ జై జగన్ చెప్పు. జై జగన్ చంద్రబాబు. నాకు ఆశ్చర్యం అనిపించింది, లగడపాటి అనే వ్యక్తి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడయ్యాడబ్బా అని చెప్పి నాకు ఆశ్చర్యం అనిపించింది. పార్టీలో నారా లోకేష్ ఉంటే చాలు, తెలుగుదేశం భారతదేశం దాటి ఎక్కడికో పోతుంది. మళ్ళీ ఈ జన్మలో అయితే రాదురే, ఇది మాత్రం పక్క. అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తాడు గారు. నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి, ఈ రోజు నిజంగా ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు కానీ ఏదైనా జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఒక్కడు కూడా ఒక్క నా కొడుకు కూడా బయటకు పోయే తిరిగే పరిస్థితులు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్ననే ఎమ్మెల్యేలందరూ పోయి కలిసినారంట చంద్రబాబు నాయుడిని. సార్ ఎలక్షన్లకు 2 నెలల టైం ఉంది, ప్రజల్లోకి పోయి ఓటు అడిగితే గానీ మనల్ని చెప్పులతో కొట్టేటట్టున్నారు సార్ అంటే లోపలికి పోయి ఒక కోడిని పట్టుకొచ్చినాడంట. బాబు గారి హామీలు నమ్మలేము, జగనన్న మాట ఇస్తే మర్చిపోడు, తండ్రిలాగా నడుస్తున్న తీరు చూడు, ఆంధ్రాలో అభివృద్ధి చూపుతాడు. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను, గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. ఎన్నికల ప్రచారం ఉన్నాయి, ఎన్ని మంచి కార్యక్రమాలు, ఎన్ని మంచి పథకాలు చెప్పినా గానీ ఈ పచ్చి మీడియా చూపించదండి. నిన్న జగన్ గారి సభలోని తొక్కిసినట్లు 3 గాయాలైనా అంటే ఇది ఒక పావుగంట హోదరు కొట్టేసిండి. బ్రేకింగ్ న్యూస్ అంటే ఇదే మన మీడియాలో. మాట తప్పని రాజన్న, మదమతిప్పని మనిషివయ్యా, మరువ జాలము నీ రూపము నీకు సాటి ఎవరయ్యా? మీ మామ ఎన్టీ రామారావు గారు మీ గురించి తన బుక్ లో రాసిన మాట ఏందో తెలుసా? మీ అంత అవినీతి పరుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవడు లేడన్నారు మీ మామ ఎన్టీ రామారావు గారు. జననేత జగనన్నకు వందనం అభివందనం. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడుగా 3,600 కిలోమీటర్ల పాదయాత్రను ఇడుపల పాయింట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేస్తేనే మీరు ఇంతలా భయపడుతుంటే అందులోనే అర్థం అవుతుంది మీ ఓటమి మా గెలుపు. అందుకే రావాలి జగన్, కావాలి జగన్, వోట్ ఫర్ ఫ్యాన్. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను, గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.